ఉద్ధవ్ థాక్రే విషయం గత 2-3 రోజుల నుంచి బీజేపీ శ్రేణులు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నాయి. అతను ఐఎన్డీఏ కూటమి మీటింగ్ కూడా వెళ్ళలేదు కాబట్టి ఎన్డీఏ వైపు వచ్చేస్తున్నాడు, 9 సీట్లు వచ్చేసినట్టే పెరిగిపోతుంది బీజేపీ బలం, ఎన్డీఏ బలం అని. ఇవన్నీ మన దగ్గర ఊహలే. వాస్తవంగా అక్కడ పెద్ద సంక్లిష్ట పరిస్థితి ఉంది. ఉద్ధవ్ థాక్రే కోరిక ఏంటి? తను ముఖ్యమంత్రి కావడం, తన కొడుకు ముఖ్యమంత్రి కావడం, వారసత్వం తనకి, అంటే రాజకీయ వారసత్వం వద్దనుకున్నది బాల్ థాక్రే, కానీ రాజకీయ వారసత్వం కావాలని కోరుకుంటున్నది ఆదిత్య థాక్రే, ఉద్ధవ్ థాక్రే. రాజకీయ అధికారం కోసమే తను ఎన్సీపీ కాంగ్రెస్లతో పొత్తు పెట్టుకున్నాడు. ఇప్పుడు వెనక్కి రావాలంటే ముందు అదేమైంది, ఉద్ధవ్ థాక్రే పార్టీని చీల్చారు, షిండే యువతలకు వచ్చాడు. తీరా చూస్తే ఇప్పుడు షిండే కంటే థాక్రేకి ఎక్కువ సీట్లు వచ్చినాయి. షిండే 7 సీట్లు గెలిచాడు, ఇటు థాక్రే 9 సీట్లు గెలిచాడు. ఇప్పుడు థాక్రే రావాలంటే షిండే థాక్రేల మధ్యన ఇప్పుడు విభేదం కదా, షిండేనే కదా చీల్చింది థాక్రేని. కాబట్టి ఇప్పుడు ఆ ఇద్దరి మధ్యన అనుబంధం నెలకొల్పాలి, షిండేని అకామిడేట్ చేయాలి, ఆయనకి ఇబ్బంది కలగనీయకుండా. అంటే షిండేకి ఇప్పుడు వచ్చిన ఆధిపత్యం తగ్గించాలా? రెండో పక్కన ముఖ్యమంత్రి పదవి తనకే కావాలంటాడు. భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి పదవి వదులుకోవాలి, అక్కడ ముఖ్యమంత్రి పదవి శాశ్వతంగా వదులుకోవాలి, ఎందుకంటే అది పర్మనెంట్గా తనకే కావాలంటాడు. గతంలో ఉన్న టిప్పిడి సీఎం తీసుకోమంటాడు. బీహార్లోనే అట్లాగే నలిగిపోయామని బాధపడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ పుంజుకుంది. ఇంతకుముందు శివసేన లేకుండా కూడా మెజార్టీ సీట్లు సాధించింది, ఇప్పుడు దెబ్బతింది ఖచ్చితంగా. 11 దాకా అటు వాళ్ళకి వెళ్ళటం, ఏదైతే కాంగ్రెస్కి, ఇటు 9 ఈయనకి, అటు 7 దాకా శరద్ పవార్కి, వీళ్ళందరికీ వెళ్ళడం. దాదాపుగా మేజర్ కూటమి అయితే 48లో 30 దాకా వీళ్ళే కొట్టారు. కాబట్టి ఇది ప్రాబ్లమే. మహారాష్ట్ర సమస్య సాల్వ్ చేయాలంటే ఉద్ధవ్ థాక్రేకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వడానికి సిద్ధపడితేనే సాధ్యమవుతుంది. అంటే భారతీయ జనతా పార్టీ వెనక్కి తగ్గాలి. అందుకు వెనక్కి తగ్గి ఆ తర్వాత కాంగ్రెస్ని ఇదంతా దెబ్బతీసి అంటే ఇంకో 10 ఏళ్ల తర్వాతకి రెడీ చేసుకోవాలి. బీజేపీ అందుకు సిద్ధపడుతుందా చూడాలి.